తెచ్చుకొని నవజాతికి సేవ చేసి. ధాన్యం తెలంగాణ అంతటా కూడా మంచిగా పండింది, భూమికి బరువైతుందా అన్నట్టుగా పండింది ఈసారి పంట. చండీయాగం మహత్యం ఇంకా కూడా పనిచేస్తున్నట్టుంది, వానలు భయంకరంగా పడుతున్నాయి కాబట్టి పంటలు కూడా మంచిగా పండు. ఎందుకంటే 40 లక్షల క్వింటాల ధాన్యం పండితే దాదాపు 1 కోటి బస్తాలను కూడా వారు ప్రొక్యూర్మెంట్ చేసి ఎక్కడికక్కడ సమయానికి వాటిని పంపించడం జరిగింది. జమీన్ బందీ కార్యక్రమం, సాదా బైనామాల కార్యక్రమం, దీంట్లో కూడా రాష్ట్రంలో మనకు వచ్చినటువంటి అన్ని దరఖాస్తులలో 80% దరఖాస్తుల్ని క్లియర్ చేసినటువంటి జిల్లాగా, 1 జిల్లాగా ఈ విషయంలో కూడా జగిత్యాల నిలబడ్డందుకు నిజంగా నేను గర్వపడతా ఉన్నాను. శక్తి లేనటువంటి నిరుపేద రైతులకు కానీ, నిరుపేద వ్యక్తులకు కానీ ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా అదనంగా భారం పడకుండా ప్రభుత్వమే పిలిచి ఆ భూములన్నింటినీ కూడా మరి మన పేరు మీద చేస్తున్నటువంటి సందర్భం. ఇదివరకు సాదా బైనామాలు చేసుకున్న కేవలం 1 పత్రం వచ్చేది, కానీ దాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాన్ని మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఇంకొక కార్యక్రమం తీసుకొని జమీన్ బందీ పేరుతోని మరి రుణానికి కానీ ఆ భూమి మీద హక్కు కోసం కానీ కావలసినటువంటి అన్ని పత్రాలు ఇచ్చే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని రూపొందించారు. చాలా అభినందన చెప్పి